బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచించింది. హైదరాబాద్ లో జోరు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది. హైదరాబాద్ లో వర్షాలపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. భిన్న వాతావరణంతో నగరవాసులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పూర్తిగా ఒకేసారి కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటికే మళ్ళీ ఎండ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఒకేసారి కుండపోత వర్షం కూడంతో రోడ్లను కూడా చెరువులను జలాశయాలను తలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రామంతపూర్ ప్రాంతంలోనూ పూర్తిగా వరద నీరంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చేయడంతో వాహనదారులు నానా అవసరాలు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి ఒకేసారి వర్షం, భారీ వర్షం కురవడం, పూర్తిగా వరద నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి చేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, షేక్పేట, మేదిపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు మిగిలిన ప్రాంతాల్లో ఒకేసారి కుండపోత వర్షం దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు కుండపోత వర్షం కురిసింది. తర్వాత మళ్ళీ ఎండ కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భిన్న వాతావరణంతో నగరవాసులకు ఏం జరుగుతుందో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉక్కపోతలు, మరోవైపు ఎండ తీవ్రత కొనసాగుతూనే మరోవైపు ఒకేసారి కుండపోత వర్షం కురవడంతో కాసంత చల్లబడ్డట్టే పడుతుంది. మళ్ళీ ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం, పూర్తిగా వరద నీరంతా కూడా మెయిన్ రోడ్లకు వచ్చి చేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా అన్ని కూడా నీట మునుగుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలుగా గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థకి ఏకదాటిగా 4 నుంచి 5 సెంటీమీటర్ల మేర భారీ వర్షం ఒకేసారి అర్ధగంట వ్యవధిలోనే కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో వరద నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి వాహనదారులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకేసారి రప్పున ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్టుగా ఒకేసారి కుండపోత వర్షం కురవడంతో పూర్తిగా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఆఫీసులకు వెళ్ళే సమయంతో నానుతూ తడుస్తూనే ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు వర్షం తగ్గినప్పటికీ వరద నీరంతా కూడా రోడ్లపైన ఉండడం వల్ల వాహనదారులు నానా అవస్థలు పడుతూ ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు విజువల్ చూడొచ్చు. పూర్తిగా వాహనదారులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నగరవ్యాప్తంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కూడా ఒకేసారి కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం కూడా వర్షం కురిసింది. మళ్ళీ ఈరోజు ఉదయం చాలాసేపు ఎండ తీవ్రత మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఒకేసారి భారీ వర్షం కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, తీవ్ర ఇబ్బందులు కొట్టు వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భిన్న వాతావరణంలో తో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఒకేసారి ఎండ కొట్టడం, మరొకవైపు ఉక్కపోతలు, ఉటాఉటిన ఒకేసారి భారీ వర్షం కురుస్తూ నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి హైదరాబాద్ నగరవ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరాసన్ సూర్యంతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.